गुड मॉर्निंग स्टूडेंट्स, हियर इज वन क्वेश्चन. ఇది మన ప్రీవియస్ క్వశ్చన్. ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా ఇచ్చినటువంటి సెమిస్టర్ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. లుక్ ఎట్ ద క్వశ్చన్. యు ఆర్ గివెన్ ద ఫాలోయింగ్ డేటా ఫర్ ద ఇయర్ 1978 ఆఫ్ ఎక్స్ కంపెనీ. 1978 ఆఫ్ ఎక్స్ కంపెనీ. వేరియబుల్ కాస్ట్ 6 lakh rupees, ఫిక్స్డ్ కాస్ట్ 3 lakh rupees, నెట్ ప్రాఫిట్ 1 lakh rupees, అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ నెట్ ప్రాఫిట్ is 10 lakh rupees. This 10 lakh rupees is the total sales. Okay na, ee 10 lakh rupayalu total sales. And already indamu cheppinam sales is equal to fixed cost plus variable cost plus profit an cheppinam. Kabatti variable cost, fixed cost and net profit, ee three manam add chesthe manaku total 10 lakhs vastundi. 10 lakhs enti ante sales. Ikkada percentage ichindi, variable cost 60%, fixed cost 30% అండ్ నెట్ ప్రాఫిట్ 10%. రైట్, హియర్ ఈ పర్సెంటేజ్ టోటల్ సేల్స్లో, టోటల్ సేల్స్లో నెట్ ప్రాఫిట్ మనకు 10% ఉంది, టోటల్ సేల్స్లో ఫిక్స్డ్ కాస్ట్స్ 30% ఉంది, అట్లనే వేరియబుల్ కాస్ట్ 60% ఉంది. రైట్, పర్సెంటేజ్ గురించి మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ద వాల్యూస్. ఓకే, ఫైండ్అవుట్ ఏ బ్రేక్ ఈవెన్ పాయింట్, బి పివి రేషియో అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో. రైట్, సో ఈ ఇచ్చినటువంటి ఈ డేటా నుండి మనం ఫైండ్అవుట్ చేయాల్సింది ఏంటి అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్, పీవీ రేషియో అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఇది 20 marks క్వశ్చన్ అయ్యా. రైట్, సో ఫస్ట్ వన్ మనం ఏం చేద్దాం, ఏ పీవీ రేషియో అడిగింది కాబట్టి ముందు పీవీ రేషియో మనం ఫైండ్అవుట్ చేద్దాం. ఓకేనా, సో సో సారీ బ్రేక్ ఈవెన్ పాయింట్ అడిగింది కాబట్టి బీపీ. ఇక్కడ బీఈపి అని చెప్పి బీపీ యూనిట్స్ అని చెప్పాలి, మరి బీపీ సేల్స్ అని చెప్పలేదు. కాబట్టి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలా, బీఈపి సేల్స్ అనే క్యాలిక్యులేట్ చేయాలి ఇన్ అమౌంట్. సో బీఈపి సేల్స్ ఆల్రెడీ మనకు తెలుసు ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఇంటూ 100 చేయొచ్చు. అనదర్ ఫార్ములా ఒకటి ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్. రైట్, ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై కాంట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు. సో మనం ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై కాంట్రిబ్యూషన్ చేద్దాం. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. ఓకే, సో ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ మనకుంది ఎంత, 3 lakh rupees ఉంది. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు 3 lakhs, ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ ఈక్వల్ టు 3 lakhs, అండ్ సేల్స్ మనకున్నాయి, సేల్స్ ఎంత ఉంది మనకు 10 lakh rupees. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ కావాలి. ఓకేనా, సో కాంట్రిబ్యూషన్ ఇస్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఓకే, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్. ఆల్రెడీ మనకు సేల్స్ ఉంది ఇక్కడ, ఎంత ఉంది మనకు సేల్స్, 10 lakh rupees ఉంది. 10 lakh rupees సేల్స్ మైనస్, 10 lakh rupees మైనస్ వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ మనకు 6 lakh rupees ఉంది. ఓకేనా, ఇది చేస్తే కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది మనకు, 4 lakh rupees కాంట్రిబ్యూషన్. 4 lakh rupees కాంట్రిబ్యూషన్, కాంట్రిబ్యూషన్ వచ్చింది. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ వచ్చింది, మనం ఏం చేయాలా, ఈ ఫార్ములా అప్లికేబుల్ చేసుకోవాలి ఇక్కడ. పీఈపి సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై సార్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ అని చెప్పింది. రైట్, ఇక్కడ మల్టిప్లికేషన్ స్టార్ మార్క్ యూజ్ చేస్తాం. రైట్, ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై కాంట్రిబ్యూషన్. సో బీఈపి సేల్స్ ఇస్ ఈక్వల్ టు బీఈపి సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై కాంట్రిబ్యూషన్. సో వాట్ ఫిక్స్డ్ కాస్ట్ ఈస్ 3 lakh rupees ఇంటూ సేల్స్. సేల్స్ ఎంత ఉన్నాయి మనకు, 10 lakh rupees డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్. ఆల్రెడీ మనం కాంట్రిబ్యూషన్ క్యాల్కులేట్ చేసినాగా ఎంత, 4 lakh rupees. రైట్, చేస్తే మనకు బీఈపి సేల్స్ వస్తుంది. ఒకసారి చేయండి, క్యాల్కులేషన్ చేయండి. 3 lakhs ఇంటూ 10 lakhs డివైడెడ్ బై
4 lakhs, 3 lakhs into 10 lakhs divided by 4 lakh rupees. Chesthe manaku 7,50,000 rupees vastundi. Okay na? 7,50,000 rupees vastundi. Enti 7,50,000 rupees? BEP sales. BEP sales. 7,50,000 rupees. A. Okay. A calculate chesinam. A manaku adigindi enti ante? BEP sales. Okay. Next to B. B chudandi ikkada. P. What is the PV ratio? PV ratio. So, put a line. PV ratio. Already we have the formula. What is PV ratio formula? B. PV ratio. PV ratio is equal to contribution. Contribution divided by sales into 100. This is the PV ratio. Okay. So, our contribution already in the calculation of final. And the contribution final calculation 4 lakh rupees. Finalization, right? Here, PV ratio calculation up to go to contribution is equal to sales minus variable cost. This is the value. In the contribution is equal to sales minus variable cost rasi 10 lakhs minus 6 lakhs is equal to 4 lakhs rasi rally, right? So contribution is 4 lakhs divided by sales manaku entha vachindi 10 lakh rupees into 100, so is equal to change 4 lakhs rupees divided by 10 lakhs into 100. Ento vastundi manaku 40% vastundi. 40%. This is PV ratio. PV ratio is equal to contribution by sales. Okay now. Contribution by sales into 100. Contribution by sales into 100. Manaku sales already undi. Enta 10 lakh rupees undi. Manaku contribution kavali. Contribution kavalante ee formula motto raaskovali ikkada, right? Contribution is equal to sales minus variable cost and rasi next PV ratio ee formula insert chesesthe manaku vachinattu. Next C, right? C manaku em adigindi ikkada, margin of safety ratio. Right, ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో అవుతున్నప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనకు తెలుసు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్న మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇస్ ఈక్వల్ టు యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఓకే, యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ BEP sales. ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడుగుతుంది. ఆల్రెడీ మనకు యాక్చువల్ సేల్స్ 10 lakh rupees ఉంది. మనకు BEP సేల్స్ ఇక్కడ వచ్చింది. మనకు BEP సేల్స్ 7,50,000. ఓకేనా? యాక్చువల్ సేల్స్ మనకు ఎంత ఉన్నాయి? 10 lakh rupees మైనస్ BEP సేల్స్ 7,50,000 rupees చేస్తే 2,50,000 ఏదైతే ఉందో అది మనకి ఏంటి అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. బట్ హియర్ ఈజ్ ఆస్కింగ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో. ఓకేనా? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో. ఇక్కడ ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ఏం చేస్తామంటే యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ డివైడెడ్ బై యాక్చువల్ సేల్స్ చేస్తే మనకు బీఈపీ పర్సెంట్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ratio is equal to actual sales minus BEP sales divided by actual sales. So say BEP ratio,
యాక్చువల్ సెల్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయి. ఎంత ఉంది? 10 lakh rupees ఉంది, రైట్? బీఈపీ సెల్స్ ఎంత ఉంది మనకు? 7 lakhs 50,000 వచ్చింది. సో డివైడెడ్ బై అగైన్ యాక్చువల్ సెల్స్, రైట్, ఇది ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఉంది. ఇది ఇది క్వశ్చన్ ఇచ్చినటువంటి సేల్స్ మనకి యాక్చువల్ సేల్స్. ఇక్కడ మనం ఫైండ్అవుట్ చేసినాం కదా బీఈపీ సేల్స్ ఫస్ట్ 7 lakhs 50,000, రైట్? అది సో 10 lakhs minus 7 lakhs 50,000, దట్ ఈస్ 2 lakhs 50,000 rupees డివైడెడ్ బై టోటల్ సేల్స్, అంటే యాక్చువల్ సేల్స్, టోటల్ యాక్చువల్ సేల్స్ చేస్తే 2 lakhs 50,000 డివైడెడ్ బై 10 lakhs చేయండి. 2 lakhs 50,000 డివైడెడ్ బై 10 lakhs చేస్తే 0.25 ఈజ్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో, రైట్? ఆర్ దీన్ని మనం ఇంటూ 100తో మల్టిప్లై చేసినామనుకో మనకు 25% వస్తుంది. ఈ విధంగా 3 మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? క్వశ్చన్ ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అడిగిండు. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ మన ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్ బై కాంట్రిబ్యూషన్. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, సేల్స్ ఉంది, కాంట్రిబ్యూషన్ రావాలంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ చేస్తాం. కాంట్రిబ్యూషన్ 4 lakhs వచ్చింది. సో ఫిక్స్డ్ కాస్ట్ 3 lakhs ఇంటూ సేల్స్, యాక్చువల్ సేల్స్ ఇక్కడ 10 lakhs డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే మనకు బీఈపీ సేల్స్ వచ్చింది. పీవీ రేషియో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100, దిస్ ద కాంట్రిబ్యూషన్ ఆల్రెడీ ఇయర్ క్యాలిక్యులేటెడ్, దెన్ డివైడెడ్ బై 10 lakh rupees, దట్ ఇస్ యాక్చువల్ సేల్స్ ఇంటూ 100. పీవీ రేషియో 40%. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అడిగితే యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, బట్ హియర్ ఇస్ ఆస్కింగ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో. కాబట్టి యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ చేసి దాన్ని యాక్చువల్ సేల్స్తో డివైడ్ చేయాలి. చేస్తే మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో వచ్చేస్తుంది 25%, రైట్?